దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము లూకా శుభవార్త 1:30. భయపడకుము, దేవుని వలన మీరు కృప పొందితిరి. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన దేవుని కృప ఎంతో ఉన్నతమైనది. తన ప్రజల ఎడల ఆయన చూపించు దయ ఆయుష్కాలమంతా నిలిచి ఉంటుంది. మన దోషక్రియల వలన ఆయన మనలను ఒకవేళ నిమిష మాత్రము విడిచిపెట్టినా తిరిగి మరల ఆయన గొప్ప వాత్సల్యముతో మనలను సమకూర్చి ఆయన నిత్యమైన కృపను మనందరి ఎడల చూపిస్తారు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను ఆయన కృప మనలను ఎన్నడూ విడిచిపోదు. సమాధాన విషయమైన ఆయన నిబంధన తొలగిపోనివ్వరు. తండ్రి తన కుమారుడు తప్పు చేసినప్పుడు వారిని మందలించి తిరిగి మరలా జాలిపడినట్లుగా మన పరలోకపు తండ్రి అయిన యేసయ్య మన యందు జాలిపడి ఆయన మంచితనమంతయు, ఆయన కరుణా వాత్సల్యమంతయు మన ఎడల దయ చూపిస్తారు. ఈ లోకములో ఒకరి ఎడల ఒకరు దయ చూపించి సహాయమును చేయాలంటే అర్హతలను, యోగ్యతలను గమనిస్తూ ఉంటారు. మనలో ఏ మంచి లేకపోయినా, మనము అర్హులము, యోగ్యులము కాకపోయినా ఆయన మనందరి ఎడల శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచు విడువక మనందరి ఎడల తన గొప్ప కృపను చూపిస్తూ ఉన్నారు. ఆయన కృపను మనము పొందుకున్నట్లుగా మొదటిగా ఆయన యందు భయభక్తులు కలిగి ప్రవర్తించాలి. ఎందుకంటే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుంది. రెండవదిగా దేవుని దృష్టికి నీతిపరులుగాను, నిందారహితులుగాను జీవించాలి. మన పాప దోష అతిక్రమ క్రియలను కప్పుకొనకుండా వాటిని ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన పరిశుద్ధ రక్తములో కడుగుకుని శుద్ధి చేయబడాలి. నేను మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన ప్రియ యేసురాజ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మాకు కృపను అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.